సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనం ఇన్స్టాల్ చేసే రకరకాల అప్లికేషన్స్ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎమ్టీ ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అలాగే కొన్ని సందర్భాల్లో మనం కూడా ఒక ఎమ్టీ ఫోల్డర్ క్రియేట్ చేసేసి దాంట్లో ఎలాంటి కంటెంట్ని కాపీ చేయకుండా అలా వదిలేసేస్తూ ఉంటాం ఈ నేపథ్యంలో మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఎంటీ ఫోల్డర్ క్లీనర్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక దీంట్లో ఆప్షన్స్లో వచ్చేటప్పటికి షో ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్ వారు ఐడెంటిఫై చేసేటప్పుడు చూపించబడాలా లేదా అలాగే డిలీట్ ఎంటీ అంటే ఏ ఏ ఎమ్టీ ఫోల్డర్స్ డిలీట్ చేయబడ్డాయో వాటి లాగ్ కావాలా లేదా అలాగే ఆండ్రాయిడ్ సొంతంగా క్రియేట్ చేసిన ఎంటీ ఫోల్డర్స్ కూడా మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు సో ఫైనల్గా డిలీట్ ఎంటీ ఫోల్డర్స్ అనే బటన్ మనం సెలెక్ట్ చేసున్నాం అంటే చూశారు కదా ఇది కంప్లీట్గా స్కానింగ్ చేసేసి ఎంటీ ఫోల్డర్స్ అనేది మూడు వందల అరవై రెండు ఎంటీ ఫోల్డర్స్ని డిలీట్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన లాక్స్ను కూడా ఇది చూపించడం జరిగింది సో ఇలాగే అవసరం లేని ఎంటీ ఫోల్డర్స్ని మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో డిలీట్ చేసేసుకొని ఫోన్ని క్లీన్గా ఉంచుకోవచ్చు ఇన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్